పటాన్చెరు మండలం పాశమైలారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఆల్ఫ్రజోలం మిస్యూజ్ చేస్తున్నారని ఎక్సైజ్ శాఖకు సమాచారం అందడంతో మైలాన్ ల్యాబొరేటరీస్ లో తనిఖీలు జరిపారు. 4.85 కిలోగ్రాముల ఆల్ఫ్రజోలం ను స్వాధీనం చేసుకున్న అధికారులు మరో 21 కిలోల సైకోట్రోపిక్ డ్రగ్స్ ని దారి మళ్లించినట్టుగా గుర్తించారు. మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు డీసీఏ అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. వాసు చెప్పండి, ఏంటి మైలాన్ ల్యాబొరేటరీస్ అంటే? డ్రగ్స్ ఏమన్నా తయారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందా? ఎలా దారి మళ్లించారు, ఎలా మిస్యూజ్ చేశారని గుర్తించారు అధికారులు? హైదరాబాద్ నగర శివారు అనేటువంటి పటాన్చెరువు పాశమైలారంలో కూడా మైలాన్ కంపెనీకి సంబంధించి ఆల్ఫాజోలు అనేటువంటి కెమికల్ ను తయారు చేస్తా ఉంది. అది విత్ లైసెన్స్ తో తయారు చేస్తున్నప్పటికీ తయారు చేసినటువంటి ఆల్ఫాజోలు మొత్తం మిస్యూజ్ చేస్తా ఉంది. అంటే కళ్ళులో కలిపి ఆ మత్తు ఎక్కువగా వచ్చేందుకు కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్సైజ్ శాఖకు సమాచారం అంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదా నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆల్ఫాజోలు 4,850 కిలోగ్రాముల ఆల్ఫాజోలతో పాటు 21,250 కిలోగ్రాముల ఈ ఆల్ఫాజోలు ఇప్పటికే ఇతర అక్రమ మార్గంలో కూడా సప్లై చేసినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఏదైతే ప్రజల ప్రయోజనార్థం తక్షణమే ఔషధ తయారీ లైసెన్స్ ను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినటువంటి కంపెనీ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే డీసీఏ డీజీ కమలాసం రెడ్డి కూడా ఒక మీడియా ప్రకటన ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రధానంగా కూడా ఈ యొక్క ఆల్ఫాజోలిం దుర్వినియోగం ప్రాణాంతకంగా ఉంటుంది. మత్తు మరొక గందరగోళమైనటువంటి జ్ఞాపక శక్తి, శ్వాసకోశ వ్యాధులతో కూడా నాడిపైన ప్రభావం చూపించి వ్యక్తి చనిపోవడానికి కూడా కారణమవుతుంది. దీన్ని ఏదైతే మెడిసిన్ కోసం వినియోగించాల్సినటువంటి నేపథ్యంలో దీన్ని కళ్ళులో ఏదైతే మామూలుగా కళ్ళు కాంపౌండ్ లో తయారు చేసేటువంటి కల్తీ కళ్ళలో కూడా వినియోగిస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఈ రోజు సోదా నిర్వహించారు. అది వాస్తవం తేలడంతో కూడా ఆ కంపెనీకి నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.